కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నార్సింగి మండల కేంద్రంలో ఏఐసీసీ పిలుపు మేరకు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నార్సింగిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్ అధ్యక్షతన పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెర్కు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్లు మాట్లాడుతూ 137వ సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని కేంద్ర రాష్ట ప్రభుత్వాల అవినీతి కార్యకలాపాలు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెర్కు శ్రీనివాస్ రెడ్డి నార్సింగి మండల అధ్యక్షులు గోవర్ధన్ ఎస్టీసీఎల్ నాయకులు శంకర్ నాయక్ రవీందర్ జాని అజయ్ గౌడ్ శ్రీనివాస్ గుర్రాల సుధాకర్ ఆకుల శ్రీనివాస్ బాచి చాంద్ పాషా వెంకటేశం వినోద్ కుమార్ అరవింద్ గౌడ్ శ్రీధర్ రెడ్డి ఎండి రఫీక్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ పెద్దలు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు మెదక్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము జాండా కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇక నుంచి కూడా చాలా గ్రౌండ్ లెవెల్ల బూత్ స్థాయిలో మెంబర్షిప్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఒక యువరక్తంతో యువకులు ఉత్సాహంగా వస్తూ పార్టీలోకి పెద్ద ఎత్తున చేర్చలు కూడా ఉన్నాయి. మరి ఆ కార్యక్రమం కూడా త్వరలోనే పెట్టుకుంటాం. మరి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మా పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. మండల పార్టీ అధ్యక్షతన 137వ పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా మరి ఏఐసీసీ పిలుపు మేరకు ప్రతి గ్రామాన గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం జరిగింది. కార్యకర్తలు మరి 137 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు. మరి రాబో రోజుల్లో కూడా కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి పోవాలి. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను తెలంగాణ రాష్ట్రం ఎగరడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో మన రాష్ట్రంలో కానీ ఇంకా భారతదేశంలో కానీ అభివృద్ది కార్యక్రమాలు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినాయి. కాబట్టి మనం చెప్పండి ప్రజలకు వివరించడానికి చాలా ఉన్నాయి, మన ప్రజలకు ఏమేమి చేసినామని చెప్పి. కాబట్టి కేంద్ర రాష్ట ప్రభుత్వాలను దించేంత వరకు కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృతనిష్టంగా పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.